నామమునకు భయపడి వారులారా, ఆయన మాటలను మీరు వినండి. మిమ్ములను వేషింతుసు నా నామమును బట్టి మిమ్ములను త్రోసివేయు మీ స్వజనులు. మీ సంతోషము నాకు కనబడినట్లుగా యెహోవా మహిమనొందును గాక అని వారే చెప్పుదురు, వారే చిగ్గుపడతారు. మీ దేవుని మిమ్ములను దూషించిన వారు, మీ మీద చెడ్డ మాటలు మాట్లాడిన వారు, నా నామమును బట్టి మీరు ప్రార్థన చేసేవారిని దూషణ పాలు అయిన వారు, వారందరితో కూడా దేవుడు అంటున్నాడు, యెహోవా మాటను బట్టి ఆయన వాక్యమును బట్టి మీరు ఆయన మాటను బట్టి నడుచుకునే వారులారా, మీరు ఎన్నడూ కూడా సిగ్గుపడని అవసరం లేదు. మీ దేవుడు ఎంతో శక్తివంతుడు, రోషము కలిగిన దేవుడు, మిమ్మలను కాపాడే దేవుడు, కొనకడు నిద్రపోడు. నిర్గమకాండం చూడండి, 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. నిర్గమకాండం చూడండి, ఏలయనగా మీ దేవుడైన యెహోవాకు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుసు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. ఏలయనగా మీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలిగిన దేవుడు, మిమ్ములను ద్వేషించేవారు, నా నామమును బట్టి మిమ్ములను శ్రమపరిచేవారు, ఆయన అంటున్నాడు, వారే చిగ్గుపడే విధముగా మన దేవుడు చేయగలిగిన దేవుడు. కనుక దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద వేసేవాడు. తండ్రుల దోషాలను కుమారుల మీద వేసేవాడు, వారి బిడ్డల మీద వేసే దేవుడు. కానీ ఆయన కృప కలిగిన దేవుడు, వారు తిరిగి మరలా దేవునికి సాగిల పడితే, తమ తప్పును వారు గ్రహించుకుని మరలా తిరిగి వస్తే, దేవుడు అంటున్నాడు, ఆ యొక్క 3-4 తరాలను తీసి దేవుడే ఉన్నారు చెప్పండి, 1000 తరాల వరకు నీకు ఆశీర్వాదము కలగజేస్తా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు శక్తివంతుడు, కరుణ ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా సమాజంలో చిగ్గుపడనివాడు. కనుక ఆయన నామమును బట్టి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తాన్ని బట్టి నీవు జీవిస్తే దేవుడు సన్నిధిలో నీవు తలగా ఉంటావు, లేదా నీవు ఎలా ఉంటావు చెప్పండి, తోకగా ఉంటావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం చూడండి, 4వ అధ్యాయము 24లో ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడయ్యే ఉన్నాడు. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మలను మీరే పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపమును పుట్టించి ఆయన కనుల ఎదుట మీరు కీడు చేసిన ఎడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే
బొత్తిగా నశించి పోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోతారు. దేవుడు అక్కడ ఆయన ఆజ్ఞలు తెలియపరుస్తున్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు మీరు బహుకాలము నివసించి తరువాత మిమ్ములను మీరు పాడు చేసుకుని ఏ స్వరూపమునైనా కలిగిన విగ్రహమునైనా చేసుకొని మీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కనుల ఎదుట మీరు కీడు చేసిన ఎడల ఆయన కనుల ఎదుట మీరు కీడు కార్యాలు చేసిన ఎడల మీ దేవుడు ఎంతో ఎలాంటి దేవుడు చెప్పండి? బహు రోషము కలిగిన వాడు. దహించు అగ్ని ఆయన భూమి ఆకాశములను సవాలు చేస్తున్నాడు. ఈ భూమి మీద మరి ఇలాంటి దేవుణ్ణి మీరు చూపించగలరా అని సవాలు చేసే దేవుడు, అలాంటి శక్తివంతమైన దేవుడు. యెహోవా నామమును బట్టి ఆయన వాక్యమునకు భయపడేవారులారా, మిమ్మలను వేషించుస్తున్న వారు వారే సిగ్గుపడతారు అని దేవుడు మనకు తెలివిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని బట్టి ఆయన మాటను బట్టి మనం నడుచుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీ దేవుడు బహు రోషము కలిగిన వాడు. మిమ్మలను ఆ దేశంలో ఏ దేశంలో నడిపిస్తున్నాడో, మిమ్మలను ఎక్కడ స్వతంత్రులుగా ఉండమని మీకు ఆజ్ఞలు ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడో ఆ దేశంలో నిన్ను స్వతంత్రుడిగా నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ కాలమున నీవు నివసించే కాలమును అక్కడ దేవుడు ఒకవేళ నీవు ఆశించి నీవు ఏదైనా ఒక రూపమును ఆశించి నిన్ను నీవు పాడు చేసుకుంటే దేవుడు అంటున్నాడు, అక్కడ దేవుడు నిన్ను అనేక శ్రమలకు అప్పగిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ దేశము ఆ భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు కనుక ఆయనకు నీవు కీడు తలపెట్టకుండా ఆయన మాటను బట్టి నీవు నడుచుకున్నప్పుడు ఆయన సర్వము నిన్ను కాపాడే దేవుడు. నీ మీద తన దృష్టి ఉంచి తను జీవించినంతకాలం నిన్ను కాపాడుతూ నీ కుటుంబానికి ఆశీర్వాదముగా ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, జెకరయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యము 14 చూడండి, నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములో నేను అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను. సియోను విషయములో దేవుడు అంటున్నాడు, కాబట్టి నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి అంటే అధికమైనది. దేవుడు చూపించే ప్రేమ నీ మీద అధికమైనది. అధికమైన ఆసక్తితో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు సియోనులో నివాసము వారికి ఏర్పాటు చేశాను కనుక సియోనులో నా బిడ్డలు నిత్యము నివసించాలి అని ఆయన యెరూషలేములో అనగా ఆయన పట్టణములో ఆయన బిడ్డలు అధికముగా వారు క్షేమముగా ఉండాలని
దేవుడు మన దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి. అధిక ఆసక్తి కలిగి నీ మీద సూపుసు ప్రేమ ఉన్నాడు. 14:9 అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోవా సర్వలోకమునకు ఆయన రాజయ్యున్నాడు. అధిక ఆ దినమున యెహోవా ఒక్కడేనని ఆయనకు పేరు ఒక్కటేనని తెలియబడును. ఆయనకు పేరు ఒక్కటే, సర్వలోకానికి ఆయనే రాజు. కనుక భూమి మీద ఏ రాజు లేడు. మరి యూదులకు ఆనాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యూదులకు నేను రాజుగా వచ్చాను అని ఆయన తెలియపరిచినప్పుడు అక్కడ పిలాతు అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నిజమే నీవన్నట్టు నేను యూదులకు రాజుని అని ఆయన సాక్ష్యమిచ్చాడు. కానీ అక్కడ యెరూషలేములో ఉన్న యూదులు మాత్రం ఈయన మాకు రాజు కాదు అంటున్నారు. కనుక నేను మరి యూదులకు రాజుగా వచ్చాను, దేవుని చేత ఏర్పాటు కలిగిన ప్రజలకు నేను రాజుగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈ భూమి మీద ఆ రాజు శక్తివంతుడు, రోషము కలిగిన వాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త దేవతల కంటే ఆయన ఎంతో శక్తివంతుడు అని తన్ను తానే ఆయన తెలియపరుచుకుంటున్నాడు. కనుక భూమి మీద ఏ నామములో శక్తి లేదు, ఈ నామములోనే శక్తి కలదు అని ఆయన మరి మనతో మాట్లాడుతూ, నేను రోషము కలిగిన దేవుడను, కనుక మీ ఎడల నేను గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము, నరపుత్రుడా ఉత్తరము వైపున తేరి చూడమని యెహోవా నాకు సెలవివ్వగా నేను ఉత్తరము వైపున తేరి సూచితిని, ఉత్తరము వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించే విగ్రహము నాకు కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా నీవు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిసిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయమైన క్రియలు చూసితివా, ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరీ అధికమైన హేయమైన క్రియలు చేస్తున్నారు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలీలకు, ఏమని ఆయనను ఆరాధించమన్నాడు? నేనే దేవుడను, మిమ్ములను శ్రమంలో నుండి, వేదనలో నుండి, ఆ ఇబ్బంది కొలిమిలో నుండి మిమ్ములను కాపాడిన దేవుడు. కనుక భూమి మీద మిమ్ములు కాపాడే దేవుడు దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. కనుక ఆయనకు మీరు రోషమును కలగ చేయకండి. ఏ విగ్రహమునకైనా మీరు చేసుకుని దానికి మీరు సాగిలా పడకండి అని సెలవిచ్చాడు. ఆ మాటను బట్టి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ ప్రవర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో, ఎలా నడుచుకొనమని ఆయన సెలవిచ్చాడో, ఆ మాటను బట్టి అక్కడ ఒక ప్రవర్తకు నా ప్రజలు చేసే ఆ హేయమైన క్రియలను నీవు కూడా చూద్దువు రమ్మని చెప్పి
యెహెజ్కేలు ప్రవర్తన ఆత్మతో తీసుకుని వెళ్ళి ఆ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క దాసులుగా ఉండి దేవుని సొత్తైన ప్రజలుగా ఇటు ఆరాధన చేస్తున్నారు, ప్రభువుని ఆరాధన చేస్తున్నారు, ఇటు విగ్రహ ఆరాధన కూడా చేస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ విషయములో నరపుత్రుడా, ఉత్తరము వైపున నీవు తేరి చూడుము, యెహోవా నాకు చెలవివ్వగా నేను ఉత్తరము వైపున తేరి చూచితిని, ఉత్తరము వైపున బలిపీఠము గుమ్మములో రోషము పుట్టించే నాకు రోషాన్ని కలగ చేసే విగ్రహము నాకు కనబడింది. నాకు తిరిగి మరలా కోపాన్ని రేపే వారి హేయమైన క్రియలు కనబడిని. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఎంతో బాధపడుతున్నాడు. కనుక ఉత్తరము వైపున చూడు, ఆ లోపల నీ పితరులు నీ సహోదరులు చేసే ఆ హేయమైన ప్రవర్తన చూడు. నేను దహించు అగ్ని, కనుక నా శక్తిని చూసిన నీ ప్రజలు, నా మాటను నిత్యము వారు వినే ప్రజలు ఈరోజు వారు చేస్తున్న హేయమైన క్రియలను నీవు చూడు అని తెలియపరిచినప్పుడు చూడండి ఆరో వచనంలో వారు ఏం చేస్తున్నారు చెప్పండి. వారు చేసేదానిని నీవు చూస్తున్నావు కదా, నా పరిశుద్ధమైన స్థలమును వారు నా పరిశుద్ధ స్థలాన్ని విడిసిపోయే విధముగా ఇశ్రాయేలీయులు అక్కడ చేయు అధికమైన హేయమైన క్రియలు వారు చూసి ఉన్నావా. నా పరిశుద్ధమైన స్థలాన్ని, నా నివాసాన్ని కూడా నేను విడిసిపెట్టే విధముగా నా ప్రజలు నాకు రోషాన్ని పుట్టిస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా కుమారుడా, నీవు చూస్తున్నావా వారి హేయమైన ప్రవర్తన, వారి హేయమైన క్రియలు నీవు చూస్తున్నావా? నా వేదన చూస్తున్నావా? నాలో తిరిగి మరలా రోషాన్ని పుట్టించే విధముగా వారు చేస్తున్న హేయమైన క్రియలు, వారు విగ్రహాన్ని చేసుకుని వారు సాగిల పడుతున్నారు, ఆ ప్రవర్తన చూస్తున్నావా అని చెప్పి దేవుడే ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన దేవుడు శక్తివంతమైన దేవుడు, భూమి మీద ఏ నామములో కలగని శక్తివంతమైన నామమని తెలియచేసి ఇశ్రాయేలీయులను ఆయన రెక్కల మీద గెద్ద ఏ రీతిగా తన పిల్లలను మోసుకుని ఆపద సమయంలో అక్కడ శ్రమ కాలంలో ఏ రీతిగా తప్పిస్తుందో అదే రీతిగా ఇశ్రాయేలీయులను గెద్ద రెక్కల మీద ఏ రీతిగా మోసినట్లుగా నా బిడ్డలను నేను మోసి ఆ శ్రమ నుండి వారిని తప్పించాను. అయినను వారు ఏం చేస్తున్నారు చెప్పండి, నాకు తిరిగి మరలా రోషాన్ని కలగజేస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారి ప్రవర్తన చూసావా? వారి తలంపులు ఎరిగి ఉన్నావా అని దేవుడే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఓషియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. ఓషియా గ్రంథము చూడండి. ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నీవు అన్యజనులు సంతోషించునట్లుగా నీవు సంబరపడి సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించితివి, నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును ధాన్యమును బట్టి నీవు నీవు పడుకూలిని ఆశించితివి, ఫలమునే కాని గానుగయే కాని వారికి ఆహారము ఇయ్యవు,
కొత్త ద్రాక్ష రసము లేకపోవును. ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరలా మరలుదురు. ఆషూరు దేశములో అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. దేవుడు అక్కడ ఏమంటున్నారండి? ఓ ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లుగా నీవు సంబరపడి సంతోషించవద్దు. నీ దేవుని విసర్జించి ఎభిచరించి నీ కళ్ళములన్నిటి మీదను ధాన్యము మీదను నీవు పడక కూలిని ఆశించి ఉన్నావు. నీ కళ్ళములో ధాన్యం ఉండదు, నీ గానుగలో ద్రాక్ష రసం ఉండదు. అలాగునే నీవు శ్రమ పడతావు, ప్రయాస పడతావు, కానీ దేవుని అడగనందున అది నీకు దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని మాటను విసర్జించి నీవు ఆశపడి అన్యజనులు చేసినట్లుగా హేయమైన క్రియలు చేయటమే కాకుండా చేయరాని కీడు నీవు చేస్తున్నావు, దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావు. దేవుడు నీకు చేసిన మేళ్లను విడిచిపెట్టి దేవుడు అంటున్నాడు, నీవు చేసే ఆ కళ్ళెము అనగా నీవు చేసే చేతి పనులు, నీవు చేసే పొలములు నీకు ధాన్యముండదు, అలాగునే ద్రాక్ష రసముండదు, అలాగునే నీ యొక్క కళ్ళెములో ఏ ఆహారము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రయాసపడతావు, ఎందుకనండి? దేవుణ్ణి నీవు అడగనందున, ఆయన ఆజ్ఞకు లోబడనందున, నీ మనస్సుకు వచ్చిన ప్రతి పని, ఏ ఆలోచనైనా నీవు చేస్తున్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను ఏమని చేస్తున్నాడు చెప్పండి? నీ ఆహారము నీకు లేకుండా చేస్తున్నాడు. నీవు కష్టపడినా నీ కష్టము సిల్లె సంచలో వేసినట్లుగా నీ కష్టము పోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి రోషము కలిగిన దేవుడు, నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళిన ప్రతి చోటున నీకు కాపుదలగా ఉన్న నీ దేవుడు, ఈరోజు ఆయనను విసర్జించి నీవు నీకు నీవే విగ్రహాన్ని పెట్టుకుని దానికి సాగిలపడి ఆయనకు రోషాన్ని నీవు పుట్టించి ఉన్నావు. ఆయన పరిశుద్ధ స్థలాన్ని, ఆయన పరిపూర్ణమైన నేను దేవుని ఆలయముగా నీ గృహాన్ని చేసుకున్న దేవుడే నిన్ను విడిసి వెళ్ళే విధముగా నీ క్రియలు ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీకు ఆశీర్వాదాలు లేవు, నీలో ఫలాలు లేవు, నీలో ధాన్యము ద్రాక్ష రసము లేనే లేదు అని దేవుడు అక్కడ చెబుతున్నాడు. కనుక ఆయన నిన్ను ఎంతగానో ఆశీర్వదించిన దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు. ఈరోజు నీవు తినే ఆహారం లేకుండా, నీ కష్టానికి ప్రతిఫలం లేకుండా దేవుడు చేస్తున్నాడంటే నీవు వెనక్కి తిరగాలని. దేవునా, మనకు వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబు అండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తువు అభాషణ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి, అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది, చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు, నేనేం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తామన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి, అమ్మగారికి ఫోన్ చేశాను, చేసి ఇట్లానే చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు, నేను ప్రార్థన చేస్తాను అమ్మ, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు
ఎనిమిదింటికి ప్రార్థనకి స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకోకుండా డైలీ వచ్చాను. ప్రభు నీ చిత్తంలో పక్షాన కార్యం జరిగించని భారంగా ప్రేయర్ చేసుకున్నాను. స్తుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన నెల రోజులకి నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట, స్కానర్లో మగపిల్లడని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను. చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నమ్మాను. అయితే ఈడు ఏడో నెలలో జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మనీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా అని నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు. అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సి బాక్సులో సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వేట ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక.